కారుని మార్చేసినట్టు ఒక రేడియో మన భాస్కర్ స్కిట్ నే మార్చేసింది. అది ఎలా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ అసమ్ అప్పి. చిన్నోనే బాగున్నారు. గోపీ, మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఏం చేయమంటావు? పెళ్ళంటే మాట్లాడండి, తలంబ్రాలు ఉండాలి, నేల తాళాలు ఉండాలి, దండాలు ఉండాలి, ఇవన్నీ లేకుంటే పెళ్ళే జరుగుతుంది రాదా? నీ విల్ పవర్ నీకు తెలియదు. ఒంటి వేలతో విమానాన్ని ఆపగలవు రాదా? ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కుదరదు. కుదురుతుంది. ఎలా కుదురుతుంది? ఇలా ఇప్పుడు భాస్కర్ గారు వీణ మోగుతుంది. గోపి పద, మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకుందాం. పెళ్లి అయిపోయింది, వాళ్ళు ఒప్పించి ఇంట్లోకి వెళ్దాం. అదే అదే నాన్నగారు. సరాసరి నా బిడ్డను నా ఇంటికి తీసుకొస్తావా? వేరే ఇంటికి తీసుకెళ్ళమంటే నీ కూతురు నీ ఇంటికి కాక. మావి గారు ఇంట్లోకి రాణిస్తారా రాణించరా? రాణించడు కాదు, చిన్ని గబ్బ కూడా నా ఆస్తిలో తక్కని పని తక్షణమే వెళ్ళిపోండి. ఏమండి, మా నాన్న అంతంత మాటలేసన్న తర్వాత మనం బయటకు వచ్చేసాం. మనం అర్జెంట్ గా ఒక ఇల్లు కట్టుకోవాలిరా. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎలా కుదురుద్ది? కుదురుతుంది. ఎలా కుదురుతుంది? ఇలా ఏమండి? ఏంటి? నాకు ఉజ్జి బాబు కావాలి. ఇప్పటికిప్పుడు పిల్లలు ఎలా పుడతారే? గోపి, నీ విల్ పవర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నీ శక్తి నీకు తెలియదు. హ్యాకర్ మాస్టర్, మా ఆయన విల్ పవర్ మీకు తెలుసా? మాకెందుకు తెలిసింది, మీకే తెలియాలి. మీ అంత విల్ పవర్ లేకపోయినా ఎంతో కొంత ఉంటది కదా. చూడు, ఇప్పటికిప్పుడు పిల్లలు పుట్టారంటే కుదరదు. కుదురుతుంది. ఎలా కుదురుతుంది? సాంగ్ వేస్తే కుదిరిద్ది. అమ్మాయే పుడుతుంది, అత్తమ్మ అమ్మలాగే ఉంటుంది. ఎవరిడు మన కొడుకు? అదేంటి అప్పుడే మాట్లాడేస్తున్నాడు? అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎవరిది? మీదే. పాల కోసం ఏడుస్తున్నాడు, పాలు తీసుకురండి. సులభ కాంప్లెక్స్ కి వెళ్ళడానికి 5 రూపాయలు పాలు ఎక్కడ నుంచి తీసుకురావాలి? పాలు లేకపోతే నీళ్ళైనా పడదామండి. 100 అడుగులు బోర్ వేస్తేనే నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఇక్కడికి నీళ్ళు ఎలా తీసుకురావాలి? ఈ గున్నపాము తీసుకొని 2 పోట్లు వేసామనుకో, పాతాల గంగ అలా పైకి వస్తుంది. చూసారా, మీ విల్ పవర్ గురించి మీరే మర్చిపోయారు. ఏమో నాకే నమ్ముద్దు కావట్లేదు అంత ఉందని. అంటే నాకు తాతయ్య కావాలి. తాతయ్య మలేషియాలో ఉన్నాడు, వీసా కూడా డబ్బులు లేవు, వెళ్ళాలంటే 1 వారం పడుతుంది. నాకు ఆడుకోవడానికి బెంచ్ కార్ కావాలి. తాగడానికి ఎంజి లేదు. ఇప్పుడు పుట్టిన బిడ్డను అలా కొడతారా? తాతయ్య ఇప్పటికి బెంచ్ ఎలా తీసుకొస్తావు? వస్తాడు. ఎలా వస్తాడు? ఇలా వస్తాడు. దరిద్ర నుంచి వాళ్ళని ఆడు మలేషియాలో ఉండడం ఏంటి? ఇక్కడ నాడు డాక్టర్, మా ఆయనకి ఏదో అయింది.
మీ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడమ్మా. నాన్న బతుకుతాడు. ఎలా బతుకుతాడు? ఇలా బతుకుతాడు. ఎక్కుదొరలదు చాలు. నా పూజలు ఫలించాయి. మీ బిల్ పవర్ మిమ్మల్ని బతికించింది. ఇప్పుడు నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. భర్త లేకపోతే ఆడదానికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూశాను. నేను చనిపోయే ముందు సుమంగళిగా మీ చేతుల్లో చనిపోవాలి. నువ్వు ఎప్పుడు పోతావు డిసైడ్ చేయడానికి నేనే ఉంది. ముందు మాట ఇవ్వండి. ఎలా కుదురుతుంది? ఇలా కుదురుతుంది. నూరేళ్ళుగా ఉండిపోమని. ఏంటి తీసుకురాను? కుదరదురా? ఇప్పుడు ఆన్ చేయి. వస్తుందేమో. ఇప్పుడు నువ్వు ఆన్ చేసి బతికించున్నావు. కుదరదురా? ఎందుకురా? టేప్ రికార్డర్ లో బ్యాటరీలు అయిపోయాయిరా. కావాలంటే చెప్పు, కొత్త మోస్తుంది. బ్యాటరీ అయిపోయిందన్నావు కదా నాన్న. కొత్త మోస్తుంది అంటే ఆటోమేటిక్ నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, ఇది పెట్టి ఆన్ చేస్తా. ఎలా కుదురుతుంది? విల్ పవర్ విల్ పవర్ అన్నాగా, ఇప్పుడు చూపిస్తా నా విల్ పవర్. పాతమ్మ మీద పాట ఎవడు రాయలేదమ్మా. ఇది పట్టుకో, అమ్మకి నాకు చిన్న పని ఉంది. ఏం పని? ఇద్దరికి పెద్ద పనుంది, ఇద్దరి మంచి పనుంది. కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. పాట పెడితే పెళ్లి చేసుకుందాం అంటే దండలు వచ్చినాయి, పాట పెడితే ఇటుకంటే ఇల్లు రెడీ అయిపోయింది. ఇక కాన్సెప్టే చాలా బాగా నచ్చింది. బాగుంది భాస్కర్, కొత్తగా అనిపించింది. మీకు సాంగ్ తో ఒక ఫుల్ ఎపిసోడ్ చేయటం అనేది కొత్తగా అనిపించింది. చాలా బాగుంది భాస్కర్, వెరీ నైస్. బాబాయ్ ఏంది ఊరుకొత్తున్నావా? వచ్చే వచ్చే. లోడెత్తాలరా లోడెత్తాలరా, చూసి పడుతుంది. నేను ఇంట్లోకి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరేనా? సరే సరే సరే. మీరు సరిలేరు, నీకెవర్లు? రమణ లోడెత్తాలరా. అవును రమణ, నేనే. రమణ నన్ను ఎత్తాలరా. ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు. రా ఎక్కడికి రమణ, నన్ను ఎత్తాలరా, నన్ను ఎత్తాలరా. మీ సెల్ అంటే అలా తిప్పారు, నన్ను కూడా అందులో తిప్పేయచ్చుగా. నిన్న తిప్పడం కాదే, ఎత్తి ఇసిరేస్తాను. ఎత్తండి వీరప్ప. నీ కూతురు పెళ్లి పెళ్లి చేసుకుంటా. అల్లుడు ఎట్టా ఉన్నాడు? అల్లుడు బాగున్నాడు, తాలిబుట్టు కట్టిరా. ఆ డిస్టర్బెన్స్ నాకు అర్థం కాదు. మా అల్లుడికి మర్యాదలు తగ్గకూడదు. నాయనా పోయినా కూడా నీలో పవర్స్ తగ్గలేదు నాయనా. ఏందిరా లోపల లుల్ అవుతా ఉంది? చూడకూడని చూసిన ఎవరిని చూశారు? మా అమ్మాయి గారిని చూసిండన్నా. పిలిపించిన ఇద్దరిని.